వచ్చేసి రెండు నెలలైంది, ఈ రోజు బ్యాటింగ్ ఆడి తీరాలి. నీ బిగ్ బాస్ పనిలో మొదలెట్టేసినట్టున్నావు, అలాగే ఇవాళ ఎవరు నువ్వు ఆల్రెడీ ఆడతానే ఉన్నావు, అలాగేరా వెళ్ళి గ్లౌజ్ వేసుకో. కీపింగ్ గ్లౌజ్ వెళ్ళరా, కీపింగ్ నుంచి వెళ్ళు వెళ్ళు చూసుకుందాం పో. ఒకే ఒక్కసారి రా ప్లీజ్ రా. ఏంటయ్యా బ్యాట్ని ఒక్కసారి తాకి చూస్తాను రా. అలాగేలే తాకేవుగా ఇచ్చే, తర్వాత ఆడదు గాని మావా. వెళ్ళు వయసు అయిన కాలంలో అంపేర్ నుంచి చెప్పు. ఇక మీరు ఏంటి కోరస్ గా ఓకే అంటున్నారు, ఒకవేళ కనిపెట్టేశారా ఏంటి? వాళ్ళని ఎలాగో మాట్లాడి ఫీల్డింగ్ కి పంపేశాను, నేనే ఫస్ట్ కదా. నువ్వే ఫస్ట్ బౌలింగ్. రే గత రెండు నెలలుగా బౌలింగ్ మంచి బౌలర్ అవుతావు పోరా. ఇక్కడ ఏం చేస్తున్నావు? క్యాచ్ పడుతున్నా. ఇలా పడితేనే క్యాచ్ బాస్, ఇలా కూడా పట్టచ్చు బాస్. నువ్వు నోరుతోనే పట్టగలవులే. ఏంటి మావా? వాడు రెడీ అవ్వలేదు. మళ్ళీ ఏంటి మావా? నేను రెడీ అవ్వలేదురా. అంపైర్ ఎందుకు రెడీ అవ్వాలి? మూసుకుని నిలబడు. ఏదో షేర్ ఆటను ఆపినట్టు. నేను ఇంకా బాలే వేయలేదు. ప్రాక్టీస్ చేస్తాను రా. ఏంటి బండి నిప్పాలా? ఎందుకు అలా నిలబడ్డావు? కమాన్ కమాన్. ఏంటి మనసులో టైటానిక్ హీరో అనుకుంటున్నావా? బ్యాటింగ్ ఇవ్వలేదని పక్క తెచ్చుకుంటున్నావా? రే నూరా అంపేర్ నుంచో. నువ్వు ఏం జరిగినా చేతులు చాపకూడదు, చేతులు కట్టుకో, లేదు పాకెట్ లో పెట్టు. రే ఏంటి గోళీలు ఆడుతున్నావా? నేలకు కొడుతున్నావు, లాగే పైకి కొట్టరా. నాకే చెప్తావా? నేర్పిస్తే మాత్రం అలాగే ఆడేస్తావు. వీళ్ళతో మ్యాచ్ ఆడి మనం క్రికెట్ నేర్చుకున్నట్టే. బాల్ వేయండి రా విసిగించకుండా. వాడేస్తాడంట, వీడు కొడతాడంట, ఇలాగే ఆడుతూ ఉండండి రా, మ్యాచ్ పూర్తవుతుంది. రే ఏంట్రా పైకి కొట్టమంటే బల్బ్ పగల కొట్టావు. రే నువ్వు పైకి కొట్టదు గానీ కిందే కొట్టు. ఇప్పుడు ఏ బల్బ్ పగల కడతాడు? మన దోషాలన్నీ పోయిన తర్వాత మన మొదటి రాత్రిని ఆనందంగాను సంతోషంగా ఉండాలని అమ్మోరికి మొక్కుకున్నానండి. నీ మనసులో ఇంత పెద్ద డ్రీమ్ ఉందా? అవునండి. ఐ కాంట్ బిలీవ్ యు. అర్ధరాత్రి మధ్యల దర్వు ఒకటి పైన ఉన్న బల్బ్ పగల కొడుతున్నావు లేదంటే కింద పగల కొడుతున్నావు. సరిపోయింది, పంచాయతీ పెడతారు. పంచాయతీ అంటే భయం? పంచాయతీ అంటే భయం కాదురా, మన ఊర్లో పంచాయతీ పెద్ద అని ఒకడు ఉన్నాడు కదా, వాడిని తలుచుకుంటేనే భయంగా ఉంది.